హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవి తెలుగు అమ్మాయి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో మా వీధిలో ఒక ఫంక్షన్ ఉందండి, దానికోసం బిర్యానీ చేస్తున్నారు. సో అది కూడా క్యాప్చర్ చేస్తాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా ఆయన అయితే ఇంకా డ్యూటీకి రెడీ అవుతూ ఉన్నాడండి. సో మార్నింగే తనకైతే డ్యూటీ ఉంటుంది. సో ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టేశానండి. సో తను తినేసి వెళ్ళిపోయాక మా రొటీన్ అన్నది స్టార్ట్ అవుతుంది రోజు. సో ఇంకా జిమ్కి వెళ్తాడు కదా, సో ఈ ఫుడ్ అయితే తీసుకుంటున్నాడు. ఒక్కొక్కసారి పీనట్ బటరు ఇంకా అలాంటివి తీసుకుంటాడండి. సో ఈరోజు అయితే బనానాస్ పెట్టు అంటే ఇంకా బనానాస్ పెట్టాను. సో ఇంకా తింటూ ఉన్నాడండి, ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటాడు, బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాడు. సో ఈరోజు అయితే మా వీధిలో వాళ్ళందరూ మనీ వేసుకొని ఇంకా బిర్యానీ చేసుకుంటున్నారండి. సో వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, అది కూడా క్యాప్చర్ చేస్తాను. సో ఇంకా మా ఆయన అయితే టిఫిన్ తినేసి ఇంకా బయలుదేరేస్తున్నాడు. సో నాతో కొంతసేపు అలా మాట్లాడుతూ ఉంటే ఇంకా వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. సో మా ఆయన అయితే బయలుదేరేస్తున్నారండి, ఇంకా తనకి ఏదో వర్క్ ఉంటే ఫోన్లో అలా చూసుకుంటూ ఉన్నాడు. సో నేనైతే మా అత్తయ్యకి మామయ్యకి నాకు దోశ చేసుకోవడానికి ఇంకా వంట రూమ్లోకి అయితే వచ్చేసానండి. సో దాన్ని వెళ్ళిపోయాక చేసుకుంటాను రోజు అయితే. ఇంకా ఈరోజు అయితే ఫుల్ బిజీగా ఉంది కాబట్టి ఇంకా తొందరగా టిఫిన్ చేసేసుకున్నామంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా చట్నీ సాంబార్ అవన్నీ ఉన్నాయండి. సో దోశలు అయితే వేస్తున్నాను. అయితే దోశలు ఒక్క రెండు వేసేలోపు మా ఆయన అయితే బయలుదేరేస్తున్నాడు. సో ఇంకా అక్కడికి వెళ్ళొచ్చేలోపు దోశలు మాడిపోతాయని చెప్పేసి సరే అని చెప్పి బాయ్ అని చెప్పాను. తను అయితే వెళ్ళిపోతున్నాడండి. సో పాప మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు. సో ఈరోజు ఫంక్షన్ ఉంది కదా, మా ఆయనకి లీవ్ దొరుకుతుందేమో అనుకుంటే ఇంకా దొరకట్లేదు. సో సర్లే అని చెప్పేసి ఇంకా అతి కష్టం మీద బయలుదేరి వెళ్తున్నారండి. సో తనైతే వనిత అత్త అని చెప్పేసి పిలుస్తూ ఉంటాను. సో మా ఆయన వాళ్ళ పిన్ని అన్నమాట. సో అక్కడ పిలుచుకుంటూ అలా నవ్వుకుంటూ ఉన్నాము. హాయ్ చెప్పమంటే చెప్పదంట. సో ఇంతకుముందు చూపించాను కదా వనిత అత్త అని చెప్పి, వాళ్ళ ఆయన అయితే వంట చేస్తున్నాడండి బిర్యానీ. సో ఆ మామయ్య అయితే ఎంతమందికైనా వంట చేసేస్తాడు. సో చాలా బాగా వచ్చంట. ముందైతే మామయ్య వాళ్ళకి హోటల్ ఉండేది, సో అప్పుడు నేర్చుకున్నారంటండి. సో చాలా బాగా చేస్తారు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేస్తారండి. సో ఇంకా ఏంటి ఈ ఫంక్షన్ అంటే ఎవరిదో బర్త్డే ఉంటే ఇంకా చేసుకుంటూ ఉన్నారండి. సో ఇంకా మార్నింగే టిఫిన్ చేసేలోపు ఎవరు వంటలు చేసుకోవద్దండి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే బిర్యానీ చేస్తూ ఉన్నారు. సో ఆ మామయ్య అయితే భలే కట్ చేస్తున్నాడు కదా టమాటాస్, ఇంకా అందుకే ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి. సో చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడో. పాపం మా ఆయనకైతే డ్యూటీకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు ఈరోజు, కానీ వెళ్ళాడు. ఇంకా ఆఫ్ అయినా ఉంటుందేమో అనుకుంటే సో అది కూడా ఇవ్వట్లేదు, ఇంకా సరే అని చెప్పి తనైతే వెళ్ళిపోయాడు. ఎవరు చేసిందే? నువ్వే. అబద్ధాలు చెప్పొద్దు, నిజం చెప్పు. నేవే చూస్తాం. అంతక తొందర ఇంకొక రౌండ్ కాలిస్తే బాగుంది, తర్జించుకో. ఇంకా చూసారు కదా, తనైతే మా ఆయన వాళ్ళ అన్న అనమాట. సో అంటే పెద్దనాన్న కొడుకు. ఆ బావ అయితే ఇంకా చికెన్ కబాబ్స్ చేస్తున్నాడు. సో బాగున్నాయి టేస్ట్, తినండి తినండి అని చెప్తుంటే నువ్వే తిను అని చెప్తూ అలా వీడియో తీస్తే ఎవరు చేశారంటే వీడియో తీస్తున్నానని తెలిసి ఇంకా నువ్వే చేసావు అని చెప్తున్నాడు. కామెడీగా ఉంటుంది. సో అందరం కలిసామంటే ఫన్నీ ఫన్నీగా అలా మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇంకా టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాడు వర్మ మామ అయితే. సో చాలా బాగుందంట, ఎప్పుడు చేసినా కూడా ఈ మామయ్యే చేస్తాడండి, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఘీ యాడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నానా, నాకు ఇంట్లో పనులతోనే సరిపోయిందండి. ఇంకా టిఫిన్ చేసి పంపించేసరికి వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా స్టార్ట్ చేసేసాక ఏం షూట్ చేస్తాంలే అన్నట్టు వదిలేశాను. ఇంకా అక్కడక్కడ అలా షూట్ చేశానండి. సో ఇంకా దమ్ వేయాలంట, అందుకే మూత అయితే పెట్టేస్తున్నారు.
సో చాలా కష్టం కదా ఇంతమందికి వంట చేయాలంటే. ఒక 3-4 మెంబర్స్ చేయాలంటేనే అసలు ఒక్కొక్కసారి కాల్చుకోవడం అలా అంతా చేస్తూ ఉంటాము. సో ఇంకా ఒక 50 మెంబర్స్కి అలా చేయాలంటే చాలా కష్టం అండి, అది మాత్రం మగవాళ్ళ వల్లే అవుతుంది. సో మా మామయ్య అయితే ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు కానీ మాకు ఏ ఫంక్షన్స్ ఉన్నా ఆ మామయ్యే చేసేస్తాడు. సో ఇంకా ఈ బాబు చూడండి, ఇంతకుముందు ఏమో చికెన్ తిన్నాడా, ఇప్పుడు నెయ్యి మొత్తం టేస్ట్ చూస్తున్నాడు, ఎలా ఉంటుందో తింటాను ఒకసారి అని చెప్తున్నాడు. సో నేను వీడియో తీస్తున్నా కూడా పట్టించుకోకుండా తినేస్తున్నాడు. సో ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా ఫైనల్ టచ్ అలా కలర్ అయితే యాడ్ చేస్తున్నారు, ఫుడ్ కలర్ ఉంటుంది కదా, సో అదైతే యాడ్ చేస్తున్నారు. చాలా బాగుందండి బిర్యానీ టేస్ట్ అయితే. ఇంకా మా ఆయన అయితే ఆఫ్టర్నూన్ అన్న అడిగేసి వస్తానంటున్నాడు కానీ ఇంకా అవుతుందో లేదో చూడాలి. సో మేమందరం అయితే బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి ఒక సైడ్. సో అమ్మ కూడా ఉంది, ఇంకా నేనైతే అమ్మని అలా ఏం వీడియో తీయలేదు. మా అమ్మ అయితే చాలాసేపు పాప దగ్గరే ఉండిపోయింది. సో మేమైతే అక్కడ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉండిపోయాము. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడండి. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అక్కడైతే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు కొంచెం షైగా ఉండేసరికి ఇంకా తీయలేదు. సో మా అత్తయ్య ఇంకా వనిత అత్త అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామండి. భలే ఉంటుంది కదా ఎప్పుడైనా ఒకసారి ఇలా మాట్లాడుకుంటూ అలా ఉంటే. సో ఇంకా వర్మ మామ దగ్గర కూడా మాట్లాడిస్తాను, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో రోజు రొటీన్గా ఇంట్లో మనమే వండుకొని మనమే తింటూ అలా ఉంటే ఒక్కొక్కసారి ఇలా చేసుకున్నామంటే భలే ఉంటుంది కదా. సో ఇంకా వీధిలో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ అలా హ్యాపీగా ఉన్నారండి. సో ఇంకా అందరినీ తీద్దాం అనుకున్నాను కానీ కొంతమందికి షై ఫీలింగ్ ఉంటుంది కదా, సో అందుకే తీయలేదు. ఇంకా వర్మ మామ అయితే సో ఇక్కడ లాస్ట్లో దమ్మేసి తీసేసిన తర్వాత ఇంకా బిర్యానీ మొత్తం అలా కదుపుతూ ఉన్నాడు. సో భలే ఉంది కదా అలా కదిలిస్తూ ఉంటే, మనమైతే అస్సలు చేయలేము. ఇంకా తను ఒక్కడే చేస్తుంటే భలే అనిపించి ఇంకా తీస్తూ ఉన్నానండి. సో చూడండి ఎంత ఈజీగా కదిపేస్తున్నారో మొత్తం బిర్యానీని. సో బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ఇంకా మాకైతే ఫంక్షన్స్ ఏ ఉన్నా కూడా మా మామయ్య చేస్తాడు, సో చాలా బాగా చేస్తాడండి. ఇంకా చూడండి ఆల్మోస్ట్ ఆల్ బిర్యానీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా దమ్ వేసి తీసేసిన తర్వాత ఇలా కదపాలంట. సో ఆ మామయ్య అయితే ఇలా కలుపుదాం అని చెప్పేసి అలా కలుపుతూ ఉంటే ఇంకా బాగా అనిపించి ఒక చిన్న క్లిప్ అయితే అలా యాడ్ చేశాను. సో ఆ మామయ్య ఒక్కడే గంటె పట్టుకొని కలుపుతూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించిందండి. ఎంత కష్టమో కదా, మనమైతే ఒక 3-4 మెంబర్స్కి వండడానికి కష్టపడిపోతాము. సో ఇలా 100 మెంబర్స్కి 50 మెంబర్స్కి చేయాలంటే మంచి ఓపిక ఉండాలండి. సో ఇంకా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. సో ఇంకా ఈ నాని బావ వీళ్ళైతే బయటికి తీసేసి అక్కడ పెడుతున్నారు. సో ఇంకా ఇంకా తీసుకెళ్ళడం చూడండి ఎంత కష్టమైపోతుందో, ఇద్దరు మనుషుల వల్ల కూడా కావటం లేదు. సో నాని బావ అయితే ఇంతసేపు తిన్నావు కదా నువ్వే పట్టు అనేసరికి ఇంకా నాని బావ పడుతున్నాడు కానీ పాప మా వల్ల అవ్వట్లేదు. సో ఇంకా క్యాప్ పెట్టేశారా, అదేమంటే కాలుతుందంట క్లాత్ పెట్టుకున్నా కూడా. సో ఇంకా అందుకే క్యాప్ అయితే పైన ఉన్న మూత అయితే తీసేశారండి. తీసేసిన తర్వాత ఇంకా క్లాత్తో పట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టేశారు వాళ్ళు మొయ్యలేక. సో ఆ వర్మ మాంసం అయితే మాట్లాడిస్తాను చూడండి. వీడియో తీస్తున్నా. చికెన్ బిర్యానీ 500 మందికి ఇప్పుడే వంట జరిగింది. ఎవరైనా బిర్యానీ చేయాలని ఆఫర్ ఇస్తే బ్రహ్మాండమైన బిర్యానీ చేసి వాళ్ళకి ఇస్తాను. సూపర్ మామా వర్మ చికెన్ షాప్ వర్మ చికెన్ బిర్యానీ. సో చూసారు కదా వర్మ మామ అయితే ఇంకా బిర్యానీ చేసేసిన తర్వాత అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే సరే అని చెప్పి మాట్లాడిద్దామని చెప్పి మాట్లాడమంటే సో చూడండి ఎలా మాట్లాడాడు. సో ఫన్నీగా ఉంది కదా వ్లాగ్ అయితే.
సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే పాపతో అలా ఆడిస్తూ ఉన్నానండి, తనకి స్నానం చేయించాలి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక వాళ్ళ డాడీతో కూడా ఫుల్ ఆడుకుంటుంది, సో చాలా నవ్వుతూ ఉంటుందండి. ఇంకా అలా చూసుకుంటూ తనతో ఆడుకుంటూ ఉంటాను, ఫుల్ టైం పాస్ అండి. ముందైతే నాకు టైం పాసే అయ్యేది కాదు, సో ఇప్పుడైతే ఫుల్ పాపతో ఆడుకోవడమే సరిపోతూ ఉంటుంది. ఇంకా మా అత్తయ్య అయితే ఫ్రెష్ అవుతూ ఉన్నారండి, సో నేను పాప అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ ఇంట్లో ఏం చేసుకోలేదండి, ఇంకా ఫంక్షన్ దగ్గరే తినేసామా. సో ఇంకా ఈవినింగ్ వచ్చి దోశలు వేసుకొని తినేద్దాం అలా లైట్గా అనిపించి ఇంకా అలా సైలెంట్గా ఉండిపోయాను. సో మా ఆయన వచ్చిన తర్వాత ఏం చేసుకుంటామన్నది డిసైడ్ అవుతుంది. సో అంతసేపు పాపతో ఆడుకోవచ్చులే అన్నట్టు అలా ఆడిస్తూ ఉన్నాను. సో కింద పడుకోబెడితే ఉండదంట. సో ఇంకా అమ్మ అయితే బయలుదేరేసిందండి, మా అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. సో నేను, మా అత్తయ్య, మా మామయ్య, మా ఆయన అయితే ఉన్నామండి. సో పాప చూడండి, అసలు నిద్ర రాకుండానే నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. దంచు దంచు అంటే లేస్తుంది చూడండి. సో చూసారు కదా, దంచు పాప అయితే నిద్ర రాకుండానే పడుకునేసి ఇంకా యాక్టింగ్ చేస్తుంది. సో భలే క్యూట్గా అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేసుకున్నాను. సో ఇంకా తనకైతే స్నానం చేయించాలండి, 7 అలా అవుతుంది. అందుకే పాపం నిద్ర వస్తుందో తెలియట్లేదు, యాక్టింగ్ చేస్తుందో తెలియట్లేదు. భలే ఫన్నీగా అనిపించి అందుకే మీకు కూడా షేర్ చేశాను. సో మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసారండి, ఇంకా పాపకి ఫ్రెష్ చేయించేశాను. ఐ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి. సో ఆల్ అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను.